సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నపాపు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బుధవారం గుంటూరులోని జీడీసీసీ బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని రైతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఏర్పాటు చేస్తామని మంత్రి కన్నపాపు తెలిపారు. రైతుల పేరిట రుణాలు పొందితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. పీఏసీఎస్లలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు. గ్రూపులకు కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల నిధులు భారీగా దుర్వినియోగం చేశారని, రైతాంగానికి సంబంధించిన నిధుల దుర్వినియోగానికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలోనే ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మహిళలతో కలిపి అన్ని వర్గాలకు రుణాలు అందించడం జరిగిందని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు కావాల్సిన మరింత రుణాలను అందించేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాక మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మరియు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించినప్పుడే సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం సహకార రంగాన్ని ఇప్పటికే అధ్యయనం చేశాం. ఆప్కాన్స్ ద్వారా అధ్యయనం చేసి రిపోర్టు తీసుకొచ్చాం. అన్ని పిఎస్సిఎస్ని ఇప్పటివరకు ఉన్న 3 అంచెల వ్యవస్థ ఉన్నారు. పిఎస్సిఎస్, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్, అదేవిధంగా ఆప్కాన్ 3 అంచెల్లో కూడా పూర్తిగా ఆధునీకరణ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగానికి బ్యాంకింగ్ సేవలు చాలా అవసరం. గతంలో మాదిరిగా ఏదైనా అవసరమైతే టౌన్స్ వెళ్ళి ఎవరినో దాపరించుకునే పరిస్థితి ఉండకూడదు, సమయం వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థని పటిషన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ప్రకారం షెడ్యూల్డ్ బ్యాంక్స్లో పోటీ పడి, నేషనల్ బ్యాంక్స్తో పోటీ పడి, వాళ్ళ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ సేవలు అందించే క్రమంలో ముందున్నాయని తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఆప్కాకు సంబంధించి చూసినప్పుడు ఇప్పటివరకు 21,000 కోట్లు మనకి టర్న్ ఓవర్ నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది 30,000 కోట్లకి టార్గెట్ ఫిక్స్ చేశాం. ఎందుకంటే అన్ని డీసీసీబీలు గతంలో కొన్ని డీసీసీబీలు అయితే సిక్ అయిన పరిస్థితి, వాటన్నిటిని కూడా ఆధునీకరించి గాడిలో పెట్టాం. చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. ప్రధానంగా ఎన్పిఏలు తగ్గించాలి, అదేవిధంగా ఎక్కడా కూడా అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పటివరకు ఈ సొసైటీలో అవకతవకలు జరిగితే ఉన్న యాక్ట్లను ఇంకా స్ట్రాంగ్ చేయబోతా ఉన్నాం. చాలా చోట్ల రైతుల పేరిట కొంతమంది రుణాలు తీసుకుని వారికి ఎగ్గొట్టేందుకు అవకాశం ఇచ్చిన పరిస్థితులు చూసాం. అలాంటి దగ్గర సంబంధిత అధికారుల మీద కూడా బాధ్యత మోపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి రూపాయి రైతుకి అకౌంటబిలిటీ ఉన్న రూపాయి, దాన్ని వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత కానీ ఆ నిధుల్ని కాపాడాల్సిన బాధ్యత కానీ ఎంప్లాయీస్ మీద ఉంటుంది. అందుకే ఎక్కడైనా సరే ఫ్రాడ్ జరిగితే ఒక నిర్దిష్ట సమయంలోపు చర్యలు తీసుకునే విధానాన్ని తీసుకొస్తా ఉన్నాం. గతంలో మాదిరిగా ఎప్పుడో జరిగింది, సంవత్సరాల కొద్దీ ఏ చర్యలు తీసుకోకుండా తాసారం చేసి కాలయాపం చేసే పరిస్థితులన్నింటినీ కూడా తొలగిస్తాం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో కొన్ని జిల్లాల్లో కొన్ని సొసైటీలు అధ్యయనం చేసినప్పుడు చాలా చాలా ఆశ్చర్యం విషయాలు బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో దొంగ పాస్బుక్స్ పెట్టారు, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు, డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, అడంగల్స్ క్రియేట్ చేశారు, చాలా చోట్ల పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. రైతుల పేరిట చనిపోయిన రైతుల పేరిట కూడా లోన్లు తీసుకున్న పరిస్థితి చూశాం. వాటన్నింటినీ కూడా సరిదిద్దుతున్నాం. ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీ ఉండే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం.